ಸೀತಾರಾಮ ಗುಣಗ್ರಾಮ ಪುಣ್ಯಾರಣ್ಯ ವಿಹಾರಿಣೌ ವಂದೇ ವಿಶುದ್ಧ ವಿಜ್ಞಾನೌ ಕವೀಶ್ವರ ಕಪೀಶ್ವರೌ. ರೌದ್ರರಸಾನ್ನಿ ವಾಲ್ಮೀಕಿ ರಾಮಾಯಣಂಲೋ ಅನುಭವించిన మనం ವೀರರಸಾನ್ನಿ ಅನುಭವించబోతున్నాం. ವೀರರಸం అంటే దానికి స్థాయి భావం ఏది అంటే ఉత్సాహం. ఏ పని చేయడానికైనా వెనుదీయకుండా ఉండేటువంటి ఒక స్వభావం. శ్రీమద్ వేదాంత దేశకులు శ్రీరామచంద్ర స్వామి యొక్క చరిత్రను ఒక గద్య రూపకంగా అనుగ్రహించదలుచుకున్నప్పుడు దానికి నామకరణం చేసినప్పుడు మహావీర చరితం అని పేరు పెట్టారు. అంటే రామచంద్రస్వామిని మహావీరుడు అని ఒక పేరు పెట్టారు రామచంద్రస్వామి. పరాశర భట్టారకులు ఈ గుణానికి అర్థాన్ని చెబుతూ స్వయం అవికృతో వికృణోషి ప్రియరంగ వీర్యమితి తత్తువదంతే అంటారు. మృగనాభిగంధైవ యత్ సకలాన్ పుమర్థాన్ నిజ సన్నిధే రవికృతో వికృణోషి. తనలో ఏ మార్పు లేకుండా శత్రు సైన్యంలోనికి ప్రవేశించినప్పుడు తనకు ఎలాంటి గ్లాని కలగకుండా ఎలాంటి మార్పు కలగకుండా శత్రు సైన్యాన్ని చీకాకు పరిచేవాడు. ఎదటి వాడిలో మార్పును తీసుకొని వచ్చేవాడు ఎవరో అతడు వీరుడు అనబడతాడు. వీర్యం అంటే అదే. ఎలా? దానికి ఒక ఉదాహరణ అని చెప్పారు. మృగనాభిగంధైవ అరణ్యంలో కస్తూరి మృగం సంచరిస్తూ ఉంటుంది. ఈ కస్తూరి మృగం యొక్క నాభిలో కస్తూరి ఉంటుంది. ఆ మృగం ఏ మృగం దగ్గరికైనా వచ్చేటప్పటికీ ఈ కస్తూరి పరిమళంతో దానికి ఒక్కసారి మత్తు కలిగి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. కానీ ఈ కస్తూరిని నాభిలో కలిగిన ఆ మృగానికి ఏమీ అలా ఉండదు. ఎగటబడిన మృగములకు అలా అనిపిస్తుంది. ఆ రీతిగానే తనలో ఎలాంటి మార్పు లేకుండా ఇతరులలో మార్పును తీసుకుని వచ్చే స్వభావం ఏదైతే ఉందో దానికి వీర్యము అని పేరు. శ్రీరామచంద్రస్వామి అట్లాంటి వీరుడు. వీరం అనేది అనేక రకములు. దానవీరము, దయావీరము, ధర్మవీరము, యుద్ధవీరము అని అనేక రకములుగా వర్ణింపబడుతుంది ఈ వీరరసం అనేటటువంటిది. రామచంద్రస్వామి పరిపూర్ణంగా అన్ని రసములను తనలో కలిగినటువంటి వాడు. రామచంద్రుని గురించి అడుగుతున్న ప్రశ్నలో వాల్మీకి విద్వాన్ కహ అని అడుగుతారు. విద్వాంసుడెవరు అని అంటే రామచంద్రుడయ్యా సమాధానం చెప్పారు. మరి విద్వాంసుడంటే ఎవరు? ఒకే విషయాన్ని సంక్షేపంగాను విస్తారంగాను తెలిపేవాడు. రాసేవాళ్ళైతే కవనముఖంగా తెలుపుతారు. వాళ్ళ కవిత్వంలో వాళ్ళ కావ్యంలో తెలుపుతారు. రామచంద్రుడు అంతకంటే సమర్థుడు గనక తన చేతలలోనే తెలిపాడు, తన చేష్టలలోనే తెలుపు. మొత్తం రామాయణ సారాంశం ఏమిటో వాల్మీకి మహర్షి కూడా సంక్షేప రామాయణంలో ముందు సంక్షేపంగా రామకథనంతటిని వివరించి అటు తరువాత తానే ప్రణాళికతో నారుని దగ్గర విన్న రామాయణమును సంక్షేపముగా రచించాడు. ఒక సర్గలో బాలకాండలో దానిని కూడా వర్ణించి అటు పిమ్మట అయోధ్య నుంచి ఆరంభించి వర్ణిస్తాడు రామాయణాన్ని. ఇది సమాస వ్యాస ధారణ. రామచంద్రస్వామి కూడా తనలోనే అన్ని రసములు నిండి ఉన్నాయనే సంగతిని బాలకాండలోనే ఒకే ఒక ఇతివృత్తంలో, ఘట్టంలో, క్షణంలో నవరసములను తనలో చూపించాడు. రామచంద్రునిలో
ప్రకాశించినటువంటి గుణములు రసములు ఎన్ని అసంఖ్యాకములు. అయితే ఒక 16 గుణములను అడిగాడు వాల్మీకి. ఈ 16లో కూడా ముఖ్యముగా ప్రకాశించినటువంటి గుణములు ఒక 3. ఈ 3 వివరణమే రామాయణము అన్నారు మన పెద్దలు. అవి మొదటి 3 ప్రశ్నలు: గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞ. ఈ 3 గుణములు మొత్తం రామాయణం అంతటా ప్రకాశించే. రామచంద్రస్వామిని ఆయన చరిత్రను వర్ణించిన ఆరంభించిన వేదాంత వేసుకులు జయ జయ మహావీర మహావీర ధౌరేయ అని మహావీర అని కీర్తించారు రామచంద్రస్వామిని ఆరంభంలో. మహావీర చరితం సుధీయ పఠత, చివర రఘువీర గద్యం యొక్క చివర మహావీర వైభవాన్ని చదవండి అన్న. కనుక మహావీరుడు అంటే రామచంద్రస్వామి. ఏమిటి వీర్యం అంటే? వెనుక చెప్పుకున్నట్లుగా తనలో ఏ మార్పు లేకుండా అవతలి వారిలో మార్పును కలిగించడం కదా. శ్రీరామచంద్రస్వామికి దశరథ చక్రవర్తి పట్టాభిషేకం చేస్తానన్నా ఉబ్బి తబ్బిబ్బైపోలేదు, లేదు అడవికి వెళ్ళమన్నా ఏ మార్పును పొందలేదు. సదాస్తుసా మంజుల మంగళప్రదా, ఎప్పుడు ఆ చిరునవ్వు చెరగలేదు, అడవికి వెళ్ళాడు అని మార్పు ఉందా రామచంద్రునిలో? లేదు. కానీ ఆయన ప్రభావం అయోధ్యానగరం అంతటా పడింది. మార్పు అయోధ్య అంతటిలోనూ కలిగింది. సుమంత్రుడు రామచంద్రస్వామిని దిగ విడిచి వచ్చిన తరువాత దశరథుడు ఇంకా కొన ఆశ ఉంది ఆయనకు. ఏమైనా సుమంత్రుడు మంచి మాటగారి గనక రామచంద్రుని మనసు మార్చి వెనుకకు తిరిగి తీసుకుని వస్తాడేమో అని. రాలేదు, భట్టరథంతో వచ్చాడు సుమంత్రుడు. అప్పుడు అడిగాడు దశరథుడు సుమంత్రుణ్ణి, నా రాజ్యంలో ఏమనుకుంటున్నారయ్యా జనాలందరూ, రాముణ్ణి అడవికి పంపిస్తే ఎలా ఉంది నా రాజ్యం అని. దానికి సమాధానం చెప్తాడు సుమంత్రుడు: విషయేతే మహారాజ రామ వ్యసన కరిషితా అపి వృక్షా పరిమ్లానా సపుష్పాం గురగోరగా. విషయేతే మహారాజ, విషయం అంటే సామ్రాజ్యం అని అర్థం. నీ సామ్రాజ్యంలో మహారాజా ఎలా ఉందో తెలిసిన ఉపదత్తోదగా నద్య పల్వలాని సరాంసిజ. నదులన్నీ వేడిగా మరిగిపోతున్నాయ్యా. ఉపదత్తోదగా నద్య, నదీ జలములు ఎప్పుడు చల్లగా ఉండాలి నదీ జలములు, కానీ నదీ జలములన్నీ వేడిగా మరిగిపోతున్నాయి. నదులు మాత్రమే కాదు చెరువులు, చెరువులు మాత్రమే కాదు దొరువులు, అన్నీ ఈ రీతిగానే ఉన్నాయి. ఎందుచేత రామచంద్రుడు నగరంలో ఉంటే మా ఒడ్డు నుంచి వెడుతూ ఉంటే ఆయనను మేము చూస్తూ ఆనందిస్తూ ఉండేవాళ్ళం. మళ్ళీ 14 ఏండ్లగాక రామచంద్రుడు ఈ దారిని వెళ్ళడే, ఆయనని చూడలేమే అనే వ్యధతో బాధతో నీళ్ళన్నీ సుడులు తిరిగి తిరిగి మరిగి వేడిగా ఉన్నాయి. ఉపదత్తోదగా నద్య, అది మాత్రమేనా? అపి వృక్షాః పరిమ్లానాః సపుష్పాం గురగోరగాః. అపి వృక్షాః, చాలా కాలం అయింది ఆ చెట్లు నాటి, ఇవాళ నీళ్లు పడకపోయినా నష్టమేం లేదు, ఇంకా అలా కాస్తూనే ఉంటాయి. ఆ స్థాయిలో ఉండేటటువంటి వృక్షములు, అలాంటి వృక్షములన్నీ కూడా వాటికే నీళ్లు అందడం లేదా? నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కనుక అలాంటి వృక్షములన్నీ కూడా రామచంద్రుడు 14 ఏండ్లగాక మళ్ళా అయోధ్యకి రాడు, ఆయనని చూడలేకపోతున్నాం అనే వ్యధ కలిగేటప్పటికీ సపుష్పాంగుర గోరగాహ పరిమ్లానాహ, వాడిపోయాయి అవన్నీ వేడిమితో వాడిపోయాయి. ఎలా వాడిపోయాయి? వేళ్లతో సహా
చిగుళ్లతో సహా ఆకులన్నీ మాడిపోయి ఉన్నాయి, వాడిపోయి ఉన్నాయి. ఇదయ్యా రామచంద్రుడు పెడితే నీ రాజ్యం పరిస్థితి మానవుడి సంగతి చెప్పాలా, చెట్లు నీళ్లు ఎలా ఉంటే అని రామచంద్రస్వామి మీద ప్రేమతో ఆయన అడవికి వెళ్ళిన నాడు సర్వే సర్వం పరిత్యజ్య అంటాడు వాల్మీకి మహర్షి. రాజ్యంలో ఎక్కడా తండ్రి కొడుకుతో మాట్లాడడం లేదు, కొడుకు తండ్రితో మాట్లాడటం లేదు, భర్త భార్యతో మాట్లాడడం లేదు, భార్య భర్తతో మాట్లాడడం లేదు, అన్న తమ్ముడితో మాట్లాడడం లేదు, తమ్ముడు అన్నతో మాట్లాడడం లేదు, అందరినీ అందరూ విడిచిపెట్టేశారు అంటాడు వాల్మీకి మహర్షి. ఏది ఎందుచేత అంటే రామచంద్రుడు అడవికి వెడుతున్నాడు అనగానే ప్రతి భార్య అయోధ్య నగరంలో అనుకుంటోంది ఈ భర్తలకు ఎంత సేవ చేసి ఏం ప్రయోజనం, మన చేత సేవలు చేయించుకోవడమే కానీ మన మనసు ఏమైనా వాళ్ళకి తెలుస్తుందా, మనకు నచ్చినట్లు ప్రవర్తిస్తారా, వాళ్లకు నచ్చినట్లే తప్ప. లేకపోతే కౌసల్య ఎంత గొప్ప భార్య, ఎలాంటిది కౌసల్య, దశరథ చక్రవర్తి కైకేయికి చెబుతాడు ఆ కౌసల్య ఎంత బాధపడుతుంది, కౌసల్య ఎంత గొప్పదో తెలుసునా, ఎలాంటిది, దాసీవచ్చ సఖీవచ్చ మాతృవచ్చ, తల్లిలా ఉంటుంది నాకు భోజనం పెట్టినప్పుడు, ఏదైనా సలహా చెప్పాల్సి వస్తే స్నేహితురాలుగా ఉంటుంది, ఎప్పుడైనా సేవ చేయాల్సి వస్తే దాసీవలి సేవ చేస్తుంది, భగినీవచ్చ అంటాడు సోదరిలా ఉంటుంది అని. భార్య సోదరిగా ఉండడం ఏంటండి, దశరథ చక్రవర్తి చెప్పిన మాట భగినీవచ్చ అని. సోదరిగా ఉండడం అంటే దశరథ చక్రవర్తికి ఏం తక్కువ మంది భార్యలా, 350 మంది భార్యలు, వాళ్ళు కాకుండా ధర్మపత్నులు వీడి ముగ్గురు. దశరథుడికి అబ్బచెల్లెళ్ళు లేరు, మరి వివాహం చేసుకుని నూతన దంపతులు గుమ్మంలోకి వస్తే హారతిచ్చి పేర్లు చెప్పించి లోపలికి అడుగు పెట్టించాల్సింది ఎవరు, ఆడపడుచు. ఆ ఆడపడుచు పనిని కూడా కౌసల్య చేసేది, హారతిచ్చి పేర్లు చెప్పించి లోపలికి రప్పించి ఎంత ప్రేమగా సేవించింది దశరథుని. మరి ఆ దశరథుడు ఏమైనా కౌసల్యను గురించి పట్టించుకున్నాడా, ఆమె కుమారుణ్ణి ఒక్కగానొక్క కుమారుణ్ణి అడవికి పంపించేశాడు, ఛీ ఈ భర్తల్ని నమ్మకూడదు అని భార్యలు భర్తలతో మాట్లాడడం మానేశారు అయోధ్యలు రామచంద్రుడు అడవికి వెళ్లే రోజున. భర్తలు భార్యలతో మాట్లాడడం మానేశారు, ఎందుచేత, అమ్మో ఈ భార్యలను నమ్మడానికి వీల్లేదు, పైకిలా కనబడతారు, చాలా ప్రేమగా నాకేమీ అక్కర్లేదండి మీరు బాగుంటే చాలు అన్నట్లుగా కనబడతారు, అలా అని వాళ్ళని విశ్వసించి వాళ్ళకి వశమయ్యామా, అదిగో ఆ కైకేయి ఏం చేసింది, ఏమైనా ఊహించాడా దశరథ చక్రవర్తి కైకేయి అలాంటి కోరికలను కోరుతుందని. కానీ ఎలాంటి కోరిక కోరింది, మొత్తం దుఃఖ సముద్రంలో అయోధ్యనంతా ముంచేసే కోరికను కోరింది. కనుక భార్యలతో ఎక్కువ ప్రేమ పెంచుకోకూడదు, వాళ్ళని వాడతోడు కలిసి ఉండకూడదని భార్యలతో భర్తలు మాట్లాడడం మానేశాడు, తండ్రి కొడుకుతో మాట్లాడడం మానేశాడు. ఎందుచేత, ఈ పుత్రులకు ప్రేమ అనుకుంటాం కానీ మన వలన ఏమైనా లాభం ఉంటే తప్ప వీళ్ళకి ప్రేమ ఉండదండి. ధనం కోసమని తండ్రి తప్ప, అవసరమైతే ధనం కోసం తండ్రి మనసుని కష్టపెట్టడానికి కూడా ఏమీ వెనుదీరు. ఎంచేత, ఆ భరతుడు చూడండి, దశరథ చక్రవర్తికి చాలా ఇష్టమైన కుమారుడే, కానీ ఏం చేశాడు, తాను పొరుగురులో ఉండి తల్లి చేత ఈ కోరికను కోరించి రామచంద్రుని అడవికి పంపించాడు కదా, కనుక కొడుకుని నేను నమ్మకూడదు అని తండ్రులు కొడుకులతో మాట్లాడడం మానేశారు అయోధ్యలు, కొడుకులు తండ్రులతో మాట్లాడడం మానేశారు అయోధ్యలు. కారణమేమి, రామచంద్రుడు దశరథ చక్రవర్తికి ఎంత విధేయుడు, తలలో నాలుకలా ఉండేవాడు, ఈనా వృద్ధుడయ్యాడని ఎప్పుడైనా విజయయాత్రలకు దుష్టుల్ని సంహరించడానికి వెళ్లాల్సి వస్తే తిమిధ్వజుడు అంటే శంబరాసురుడికి పేరు, ఆ శంబరాసురుణ్ణి దశరథ చక్రవర్తి సంహరిస్తే శంబరుని కుమారుణ్ణి రామచంద్రస్వామి వెళ్ళి యుద్ధం చేసి సంహరించి వచ్చాడు. ఇంత విధేయంగా ఉండే రామచంద్రుణ్ణి 10 మందిలో సామ్రాజ్యం ఇస్తాను పట్టాభిషేకం చేస్తానని చెప్పి అడవికి పంపించేశాడు, కనుక ఈ తండ్రిని నమ్మడానికి వీల్లేదు అని కుమారుడు తండ్రితో మాట్లాడడం మానేశారు.
అన్నలు తమ్ముళ్లతో మాట్లాడడం మానేసి. కారణమేమి? భరతుడంటే ఎంత ప్రీతి రామచంద్రునికి. ప్రక్కన లక్ష్మణుడు తిరుగుతున్నాడు కానీ భరతుడంటే ఉన్నంత ప్రేమ రామునికి ఏ సోదరుడి మీద లేదు. ఈ మాట రామచంద్రుడే చెప్పుకుంటాడు సుగ్రీవుడితోటి విభీషణ శరణాగతి శబ్దంలో. నర్వే భ్రాతరస్తాత్ భవంతి భరతోపమా. సోదరులందరూ భరతుడిలా ఉండరయ్యా, సోదరుడంటే భరతుడే సోదరుడు అంటాడు రామచంద్రస్వామి. మరి ఇంత గొప్ప భరతుడు ఏం చేసేదండి? తల్లిగారి చేత రాజ్యాన్ని గౌరించి రామచంద్రుని అడవికి పంపించాడు కదా, కనుక తమ్ముళ్ళని నమ్మకూడదు. ఇలా సర్వే సర్వం పరిత్యజ్య అందరినీ అందరూ విడిచిపెట్టేశారు. అది మాత్రమేనా? జననీ నాభ్యనం దత్త. సంతానం లేక ఏదో చెట్ల చుట్టూ గుట్టల చుట్టూ తిరిగి మొక్కులు మొక్కుకుని ఎట్టకేలకు కష్టపడి కుమారుణ్ణి కంది ఆ తల్లి. ఆ కుమారుడు ఉళ్ళనే ఉన్నాడు. సరిగ్గా ఈ సమయంలో ఎవరో వచ్చి చెప్పారు, చూసావా చూసావా రాముడు అడవికి వెళ్ళిపోతున్నాడని. అలా రామచంద్రుడు అడవికి వెళ్తున్నాడని తెలియగానే ఆ కుమారుణ్ణి ఒళ్ళోంచి కిందికి తోసేసింది తల్లి. ఎంచేదచ్చి దౌర్భాగ్యుడా, నువ్వు పుట్టిన వేళ విశేషం మంచిది కాదురా, రాముడు అడవికి వెళ్ళిపోతున్నాడు నీ కారణంగా అని. జననీ నాభ్యనందత, ఎంత ప్రేమ. అయోధ్యకు అంతటికీ అంతటి ప్రేమను కలిగించినటువంటి వాడు రామచంద్రస్వామి. ఆయనలో ఏ మార్పైనా ఉందా? ఏమీ లేదు. అదే చిరునగరుతో అరణ్యానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ 14 ఏళ్ల తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చేటప్పుడు అకాల ఫలిన వృక్షాః సర్వే పుష్ప ఫలద్రుమాః. కాలం కాని కాలంలో చెట్లన్నీ చిగిర్చి ఫలించి పూచి ఎలా ఉన్నాయండి అన్ని చాలా పచ్చగా కనబడుతోంది ఆనందంతో. అది సరి అయిన కాలం కాకపోయినా, ఆ పుష్పములు పూచే సమయం కాకపోయినా అన్నీ విరగబూసి ఉన్నాయి. అలా ఉండడానికి కారణం ఏమిటి? రామచంద్రస్వామి తిరిగి రావడం. తత్సన్నిధి ప్రభవ శైత్య జుషోయధాహి వృక్షాశ్చ తాంతిమలభంత భవద్వియోగే. కొరతాయి వాంతివ్య సూక్తి. ఏమంటున్నారు రామచంద్ర, ఎంత గొప్పవాడు అయ్యా. తాదృగ్గుణో బభూవిధ రాఘవత్వే. నువ్వు రామచంద్రుడిగా అవతరించినప్పుడు ఎలాంటి గొప్ప గుణాల్ని గుణములను ప్రకాశింపచేశావు. నువ్వు కనిపించకపోయేటప్పటికీ వృక్షాశ్చ తాంతిమలభంత భవద్వియోగే తత్సన్నిధి ప్రభవ శైత్య జుషో యథాహి వృక్షాశ్చ తాంతిమలభంత భవద్వియోగే. నువ్వు తిరిగి అయోధ్యానగరంలోకి వచ్చినప్పుడు అన్ని ఇంత చక్కగా పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయా? నువ్వు వెళ్ళే వేళ ఉన్నాయి అన్నీ వాడిపోయి ఉన్నాయి. అంటే వాటికి కూడా వాటిలో కూడా తన ప్రభావాన్ని చూపించినటువంటి వాడు రామచంద్రస్వామి. ఈయన వెళ్ళేప్పుడు వచ్చేటప్పుడు ఒకే రకమైన మనస్తత్వం కలిగి ఉన్నాడు. వీరత్వం వీరత్వం అంటే ఇది వీరత్వం. ఏదో వెళ్ళి ఎవడో ఒకటి శత్రువుని కొట్టేస్తే వీరుడు కాదు, అందరిలోనూ తన ప్రభావాన్ని చూపించి తానే మార్పు లేకుండా ఉండాలి. వికార హేతు సతి విక్రీయంతే ఏషాన్న చేతాంసి తఏవ ధీరా. కాళిదాస కవీంద్రుడు చెప్పిన మాట. ప్రతి వాళ్ళు బాగానే ఉంటారు. కష్టం ఏదైనా వచ్చినప్పుడు లేదా సుఖం ఏదైనా వచ్చినప్పుడు అసలు ఆ వ్యక్తి సంగతి ఏమిటో మనకి తెలిసిపోతుంది. అప్పుడు కూడా మార్పు లేకుండా ఉంటే అప్పుడు అతన్ని గొప్పవాడు అనాలి. ధీరులు ధీరులు అంటే ఎవరండి? ధీరులు వీరులు అంటే ఎవరండి? మనసు ఏమాత్రము మార్పు చెందకుండా ఉండదు. అవతలి వాళ్ళకి తన వలన మార్పులు కలిగేలా తన ప్రభావం ప్రసరించేలా ఉండదు. అతడు వీరుడు అంటే అలాంటి వీరగుణం రామచంద్రుని సొత్తు. రామచంద్రుడు అట్లాంటి వీరుడు. ఎలా తెలుస్తుంది రామచంద్రుడు అట్లాంటి వీరుడు అని? ఆరంభంలోనే బాలకాండలోనే మనకు ఆ వృత్తాంతం తెలుస్తుంది. రామలక్ష్మణులు ఇరువురిని విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణం కోసమని
దశరథ చక్రవర్తిని అడిగి తీసుకుని వెళ్ళాడు. గొప్ప గొప్ప అస్త్రములన్నిటిని విశ్వామిత్రుడు రామచంద్రునికి ఉపదేశం చేశాడు. లక్ష్మణునికి తద్వారా ఉపదేశం జరిగింది. కాటకా సంహారం, సుబాహు సంహారం, మారీచుని పరాస్తం చేయడం ఇవన్నీ జరిగాయి. ఈ రీతిగా పరాక్రమాన్ని చూపించి విశ్వామిత్రుని యొక్క యజ్ఞమును కాపాడాడు. విశ్వామిత్ర యాగ సంరక్షణం రామలక్ష్మణులు ఎలా చేశారు అంటే, కంటికి రెప్పల వలె కన్నును రెప్ప ఎలా కాస్తుందో ఆయన యాగాల్ని రాక్షసుల వారి నుంచి రామచంద్రస్వామి అలా కాపాడు. అది అయిన తరువాత ఆయనకి వర్తమానం వచ్చింది జనక మహారాజు గారి దగ్గరకు తాను వెళుతూ రామలక్ష్మణుని కూడా తీసుకుని వెళ్ళాడు. అసలు విశ్వామిత్రుని యొక్క లక్ష్యం అదే. విశ్వామిత్రుడు అంటే పేరేం పేరు, ఆయన పేరు విశ్వామిత్ర. విశ్వామిత్ర అంటే ఆయన పేరు పెట్టుకున్నాడు కదా అని మనం కూడా పేరు పెట్టుకున్నాం అనుకోండి, అర్థం మారిపోతుంది. విశ్వామిత్రుడు అంటే విశ్వమునకు అంతటికీ మిత్రుడు అని. ఇంకొకళ్ళు ఎవరినైనా విశ్వానికి మిత్రుడు అని చెప్పాలనుకోండి మనం, ఈయన విశ్వామిత్రుడు అనకూడదు, విశ్వమిత్ర మానవగా అని విశ్వమిత్రుడు అనే అనాలి. విశ్వామిత్ర అంటే విశ్వ అమిత్ర విశ్వామిత్ర, లోకానికి అంతటికీ శత్రు అయిన వాడు అని అర్థం వస్తుంది. కానీ గాయత్రి మంత్రాన్ని దర్శించినటువంటి మహానుభావుడు, బ్రహ్మర్షిత్వాన్ని పొందిన మహానుభావుడు ఆయన అలా అనొచ్చునా? కనుక ఒక మహర్షి గారికి మిత్రేజరుషే అని ఒక ఋషిగారికి పేరైనప్పుడు మాత్రం విశ్వమిత్రుడు అనే అర్థం వస్తుంది. అంటే విశ్వానికి అమిత్రుడు అనే అర్థం రాదు అని కేవలం తన పేరు కోసమని వ్యాకరణ శాస్త్రంలో ఒక సూత్రమే రాయించుకున్నటువంటి మహానుభావుడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులను తీసుకుని రావడానికి ప్రధాన ప్రయోజనమేదో, రామాయణానికి ప్రధానమైన ఘట్టమేదో ఆ ఘట్టాన్ని నిర్వర్తించాల్సి ఉంది. కనుకనే యాగ సంరక్షణం అయిన తరువాత రామలక్ష్మణులను వెంటనిడుకొని జనకుని నగరానికి పయనమయ్యాడు విశ్వామిత్ర మహర్షి. ఆయన వెనకాతల రామలక్ష్మణులు మిగతా వాళ్ళతోటి పాటుగా వెళ్ళారు. జనకుని మిథిలా నగరానికి రామలక్ష్మణుడు వెళ్ళిన తరువాత జనక మహారాజు వచ్చాడు, స్వాగతించాడు. స్వాగత సత్కారాదులన్నీ అయిన తరువాత, ఏదో విన్నానయ్యా, నీ దగ్గర ధనుస్సు ఏదో ఉందిట కదా, ఆ ధనుస్సును కొంచెం మా పిల్లలు ఒకసారి చూస్తారయ్యా అని. అంటే ఈయన ధనుస్సును ఎక్కుపెట్టిన వాళ్ళకి తన కుమార్తె సీతమ్మని ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు, ఆ విషయం తెలుసును. ఇప్పుడు రామలక్ష్మణుల్ని వీళ్ళిరువురు ఆ ధనుసుని చూస్తారు అనగానే జనక మహారాజు అనుకున్నాడు, చూస్తారేమో, ఎక్కుపెట్టేటంతటి సామర్థ్యం ఈ పిల్లలకి ఎక్కడుంటుంది అని తీసుకుని వెళ్ళి ఆ ధనుస్సును చూపించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆ ధనుసును చూస్తున్నారు. ఏమంటాడు జనక చక్రవర్తి రామచంద్రుడు, మరి అసలే చూస్తున్నాడు ఆయన ఈ ధనుసుని ఎక్కుపెట్టాలా మనమని. ఆ గమనించాడు ఆ చూపుని జనకుడు, ఏడు మీ వాడేమైనా ఆశపడుతున్నాడేమో, అనవసరంగా ప్రయత్నం చేయొద్దానండి, నిష్కారణంగా ఏ కాలో చేయో విరిగితే దశరథుడికి నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అనే భావన ఏమిటో ఓ మాట చెప్తాడు. ఈరం ధనుర్వరం బ్రహ్మన్ జనకైరభిపూజితం రాజభిశ్చ మహావీర్యై అసక్తం పూరితుంబురా. మహావీరులైనటువంటి రాజులెవ్వరూ పూర్వం ఈ ధనుస్సును ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి భంగపడ్డారు, ఎవ్వరూ ఎక్కుపెట్టలేకపోయారు. కనుక మీ రాముడు భుజానికి తగిలించుకున్నాడే వింటి బద్ద, ఆ వింటి బద్ద లాంటిది కాదు ఇది. ఇది చాలా గొప్ప ధనుస్సు. పరమశివుడు ఈ ధనుస్సును ధరించి శత్రుని రాసం చేశాడు. ఇక శక్తి కలిగినటువంటి మహారాజులు మాత్రమే కాదు, దేవతలు కూడా ఈ ధనుస్సును ఎక్కుపెట్టలేరు. నైతత్ సురగణ సర్వే నాసురాః నచ రాక్షసాః. దేవతలెవరు ఈ ధనుస్సును ఎక్కుపెట్టలేరు, అసురులు ఎక్కుపెట్టలేరు, రాక్షసులు ఎక్కుపెట్టలేరు. గంధర్వ యక్ష ప్రవరాః
గంధర్వులు యక్షులలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు సకిల్నర మహోరగా నాగజాతికి చెందిన వాళ్లే గాని కిన్నరులే గాని ఎవరు ఎగ్గుబడేరు కోగతురు మానుషాణాంతు ధనుషోస్య ప్రపూరణే. ఇక మానవుడైనటువంటి వాళ్ళు ఈ ధనుసును ఎక్కువెట్టగలరా ఎక్కువెట్టలేరు అనేది కింపునర్న్యాయ సిద్ధం కదా అని జనక మహారాజు చూపించాడు. అసలు ఈ ధనుని ఎక్కువ పెట్టడం సంగతి దేవుడు ధనుషోస్య ప్రభూరణే ధనుసును నారి సంధించి నారిని కట్టి ఎక్కువ పెట్టడానికి సమర్థులు కారు ఓని దాన్ని ఏమైనా పైకి ఎత్తగలరా దాన్ని ఏమైనా అటు ఇటు ఊపగలరా ఆరోపణే సమాయోగే వేపనే తోలనే బివా. ఎవరు ఈ ధనుసును కదల్చుటకు కూడా సమర్థులు కారు మానవులు అనేటువంటి వాళ్ళు. అన్నాడు ఈయన మంచి సమయానికి వచ్చారు మీరు ఇది స్వయంవర సమయం అన్నాడు. ఈ మాట విని అనేక మంది రాజన్యులు ఈ ధనుస్సును చూడటం కోసమని వచ్చారు. We'll be right back.